హాయ్ మిత్రులారా, నిన్న రావాల్సి ఉన్నటువంటి లైవ్ వీడియో కొన్ని అనివార్య కారణాల వలన రాలేకపోయింది. ఈరోజు మనం కంటిన్యూ చేస్తున్నాము. అయితే తెలంగాణలో చెవేల పార్లమెంట్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది, అత్యధికంగా చెవేల పార్లమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాల మీద మనం చర్చించుకుందాము. అయితే మిత్రులారా, భారతదేశంలో 70 స్వతంత్ర భారతదేశం నుండి నేటికి గతంలో మనము 4 రోజుల క్రింద చూసుకున్నట్లయితే దాదాపుగా 5% పేదరికం తగ్గింది అని అద్భుతంగా పేపర్ ప్రకటనలు వేస్తున్నారు. 77 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 1% పేదరికం నిర్మూలన కార్యక్రమం జరిగిన నేడు 75% పేదరిక నిర్మూలన కొనసాగుతుండే, అంటే వ్యవస్థలో పాలక వర్గాలు ఓటు కోసము ఎంత అబద్ధాలను మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మనకు కావాల్సింది విద్య, ఉపాధి, అవకాశాలు. ఈ విద్య, ఉపాధి, అవకాశాలు వాళ్ళ దగ్గర ఉండి కార్పొరేట్ వ్యవస్థలకు కాపు కాస్తున్నారు. పేదల ప్రభుత్వంలో కార్పొరేట్కు కాపు కాస్తున్నటువంటి ప్రభుత్వాలు, గత 75 సంవత్సరాల సంది చేసిన ప్రభుత్వాలు ఇవే, ఇప్పుడు చేస్తున్న కూడా ఇవే. ఇప్పటికైనా మనం ఆలోచన చేసుకొని మనకు కావాల్సినటువంటి అంశాల గురించి మనం తెలుసుకొని, మనము ఏ నాయకుడు కులము మతము డబ్బు చికెను మటను మందు లిక్కరు బిర్యానీ ఒక్క సీసా ఒక్క పూట తాత్కాలికమైనటువంటి అవసరాల కోసము 500కు తీసుకొని ఓటు వేస్తే తరతరాలుగా 1000 కోట్ల జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎందుకోసము ఎన్నికలు, ఎవరి ప్రలాభాలం కోసం జరుగుతున్నది ఈ ఎన్నికల యుద్ధంలో? ఎవరు అద్భుతంగా రాణిస్తున్నారు, ఎవరు భారత రాజ్యాంగం పట్ల అన్ని సంపూర్ణంగా ఎవరు వినియోగించుకుంటున్నారు, ఎవరు వినియోగించుకుంటలేరు? దాదాపుగా పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలు పేదలకు కనీసము నేడు కూడు గూడు నీడలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశంలో ఎందుకు ఓటుకు నోటు పంచుతున్నారు? కొన్ని దేశాల్లో చూసుకున్నట్లయితే మేము ఆ పని చేసామా మేము పని చేసామని ప్రసంగాలతోటి ఓట్లు ఎన్నుకుంటే, మన భారతదేశంలో పైసలతోటి ఓట్లు కొనుక్కుంటున్నారు. అయితే మనం చెవేల పార్లమెంటు గురించి మాట్లాడుకున్నట్లయితే మిత్రులారా, నేను చేస్తున్నటువంటి ఈ చెవేల పార్లమెంట్ నుంచి నేను వస్తున్నా, మీ నుంచి నాకు 1 రూపాయి మాత్రమే ఇవ్వండి, ఆ 1 రూపాయితో నేను నామినేషన్ ఇస్తాను, ఆ 1 రూపాయితోటే నా ప్రచారాన్ని కొనసాగుతాను. మిత్రులారా, కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కు మీరు ఒకే 1 రూపాయి ఇవ్వండి, ఆ 1 రూపాయితోటే నేను నా నామినేషన్ వేస్తాను. మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడండి, చూసి మీ మిత్రుల కూటంగా షేర్ చేయండి. చెవెళ్ళ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో చెవెళ్ళ, వికారాబాదు, పరిగి, తాండూరు, షేర్లింగంపల్లి, మహేశ్వరము, రాజేంద్రనగర్ ఈ ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో 42 మండలాల్లో చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్రాంతంలో కూటంగా ప్రజలు సంతోషంగా లేరు. కేవలము ఎవరైతే ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా ఉన్నారు, మిగతా 90% పేదరికలు పేదరికంలో కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఈ పేదరికము, పేదరికం కోసం సంక్షేమం పెట్టినటువంటి ప్రభుత్వము ఎవరి ప్రొడక్షన్ కోసము ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది? పేదరికం అంటే ఏమిటిది తెలియదా మీకు? గత 70 సంవత్సరాల నుంచి స్వతంత్ర భారతంలో పేదరిక నిర్మూలన కార్యక్రమం జరగలేదు, కేవలం 5% పేదరికం నిర్మూలన జరిగిందని గొప్పగా పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. మీకు సిగ్గు అనిపిస్తలేదా? కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నాను. ఎన్నికలకు ముందు కేవలము ఒక ఓటుకు 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 పంచినంత మాత్రాన పేదరికము నిర్మూలన కొనసాగదండి. ఇక్కడ ఉన్నటువంటి వనరును ఉపయోగించుకొని స్థిర ఆదాయం పొందుపరిచే విధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తిని, ఒక పౌరుణ్ణి, ఒక పౌరాన్ని ఎప్పుడైతే మనం ఏర్పాటు చేస్తామో అప్పుడే పేదరికం నుంచి వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఫైనాన్స్ నుంచి మనకి ఫైనాన్స్ ఇప్పించి వాళ్ళు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా ముంగడికి వెళ్ళాలి. ఇలాంటి అంశాలు కొనసాగుతున్నాయా? లేదు. ఎన్ని రోజులైతే ఓట్లకు డబ్బులు తీసుకున్నని రోజులు ప్రజలు పేదరికం నుంచి బయటపడరు, బయటికి రారు,
బయటికి రావడానికి కూడా ఈ ప్రజలకు ఇష్టం లేదా అంటే డబ్బులు పంచుతున్నటువంటి నాయకులకు తెలుస్తుంది. అధికారంలో ఉన్నటువంటి నాయకుని విమర్శించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకు అధికార పీఠం కైవసం చేసుకుంటే ఆర్థికంగా రాజకీయంగా సమానత్వంగా ఉన్నాము, మనము నా కుల పోడు నా మత పోడు నా ఓడు నా వర్గస్థుడు అని చూసి ఓట్లు వేసుకుంటాం తప్ప వీళ్ళు గెలిస్తే అభివృద్ధి ఏం చేస్తారు, మన ప్రాంతంలో ఎన్ని ప్రాక్టీలు తీసుకొస్తారు, మన ప్రాంతంలో వాతావరణం ఏ విధంగా ఉంది, మన ప్రాంతంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యువత యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఉద్యోగాలు లేక ఇక్కడ ఉన్నటువంటి రైతులు సరైన గిట్టుబాటు ధర లేక ఇక్కడ సరైనటువంటి డ్యాములు లేక పంటలు పండించడానికి నీళ్లకు వాళ్ళు బోర్లు ఏ విధంగా వేసుకుంటున్నారు, ఎక్కడ అప్పులు తెచ్చుకొని వేసుకుంటున్నారు, ఆ అప్పులు కట్టలేని పరిస్థితులలో ఎట్లా పురుగుల మంది తాగి చచ్చిపోతున్నారు, వాటిని ఏ విధంగా నివారించాలి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రైల్వే మార్గం లేదు, ఆ మార్గాన్ని ఎట్ట తీసుకురావాలి, ప్రజలకు సరైనటువంటి రవాణా మార్గం ఏ విధంగా చేకూర్చాలి అనే అంశాల గురించి మాట్లాడతలేరే. దాదాపుగా 42 మండలాల్లో ఏ ఒక్క మండలం కూడా అభివృద్ధి లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది, ఏ ఒక్క మండలం లేదు. ఈ మండలాల కొద్ది మండలాల గ్రామీణ ప్రాంతాలని క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకు. అందుకోసమే ఒక యువకునిగా నా ఎంబడి బడబడ కాంట్రాక్టర్లు బడబడ ఆధిపత్య వర్గాలు బడబడ భూస్వాములు నా ఎంబడి లేరు, కేవలం నా ఒక్కనే వస్తున్నా, నేను ఒక్కనే వస్తున్నా మిత్రులారా, మీరిచ్చే ఆ ఒక్క రూపాయితోటి నేను నామినేషన్ వేస్తా, ఆ ఒక్క రూపాయితోటి భారీ ఓట్లతో నన్ను గెలిపించి చెవెళ్ళ పార్లమెంట్ నుంచి గెలిపించి చెవెళ్ళ పార్లమెంట్ నుంచి పోయి పార్లమెంటులో చట్టాలు రూపకల్పన చేసే విధంగా ఈ ప్రాంతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలపైన విస్తృతంగా అభివృద్ధి సంక్షేమం కోసం తీసుకువెళ్ళే విధంగా మనం ముంగడికెళ్దాం. గత ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు యువకులు పేదలు రైతులు మధ్యతరగతి గురించి మాట్లాడటం తప్ప వీళ్ళకు చేసింది ఒరిగింది ఏమీ లేదు. కేవలము ప్రభుత్వమేమో పేదలది, వీళ్ళ కాపుకాయడేమో పెత్తందారులది, కార్పొరేట్ వ్యవస్థలది. అందుకోసమే ప్రధానంగా నా మేనిఫెస్టో తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 17 అంశాల మీద తీసుకొని నేను చెవెళ్ళ పార్లమెంట్ నుంచి పోటీకి వస్తున్నాను మిత్రులారా. ఈ కరపత్రంలో ఉన్నటువంటి అంశాలను ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి ఆ అంశాలన్నీ ఇలా పొందుపరిచాను, ఆ అంశాలను మీకు వివరిస్తాను. రాజకీయాల్లో పాల్గొనకపోవడం వల్ల పడే శిక్ష ఏమిటంటే నీకంటే తక్కువ వాళ్ళని పాలిస్తారు, ప్లేటో ఈ అంశాన్ని వివరించడం జరిగింది. చెవెళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ, విద్య వైద్యం ఉపాధి అవకాశాలు సృష్టించడమే ఎజెండాగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ సేవకాయ వస్తున్నాను, ఆశీర్వదించండి నా ప్రజలారా. చెవెళ్ళ ప్రజా సంక్షేమం కోసం స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, పరిగి వికారాబాద్ తాండూరు మహేశ్వరం శ్రీలింగంపల్లి రాజేంద్రనగర్ చెవెళ్ళ. ఈ ప్రాంతం ప్రజలకు సరైన విద్య వైద్యం ఉపాధి అవకాశాలు లేక రోజు కూలి చేసి జీవన పోరాటం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువత డిగ్రీలు పీజీలు చదివినటువంటి వాళ్ళు హైదరాబాద్లో గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళు సెక్రెట్ గార్డులుగా హోంబ గార్డులుగా చిన్న చిన్న పనులుగా చేసుకొని జీవన విధానం కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యువతను వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాడుకొని దేశ ఆర్థిక ప్రగతిలో ముంగడి తీసుకెళ్ళాలి. కానీ మనము దేశ యువకుల శక్తి సామర్థ్యాలను ఎలాంటికి ఉపయోగించుకోలేక దేశాన్ని పేదరికంలో భ్రష్టు పట్టిస్తున్నాము, పోరాటం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత లేదు, యువత రైతులు నిరుపేదలు మహిళలు సంక్షేమ ప్రగతి పథంలో దేశ ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రణాళికలు చేస్తాను. ఈ ప్రాంతంలో నేను గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువకులను యువత రైతు నిరుపేదలు మహిళలు వీళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతూ దేశ ఆర్థిక విధానంలో భాగస్వామ్యం చేసి దేశ ఆర్థిక ప్రగతిని ముంగడికి తీసుకెళ్తాను మిత్రులారా. నన్ను గెలిపిసి క్రింది అంశాలను అభివృద్ధి చేసి చూపిస్తాను, మాట ఇస్తున్నాను ప్రజలారా. నా మేనిఫెస్టో ఉద్యోగ హక్కు చట్టం సాధనకై పోరాడతాను, ఉద్యోగాన్ని ఒక హక్కుగా గుర్తిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, పేదరిక నిర్మూలన కార్యక్రమం ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు దారి చూపడం, సాంకేతిక శిక్షణ వృత్తి విద్య గ్రంథాలయం ఏర్పాట్లు, కుటుంబ సంక్షేమము, 7 మహిళ శిశు అభివృద్ధి, 8 రోడ్లు వంతెన నిర్మాణాలు, 9 మురికివాడల అభివృద్ధి పనులు, 10 ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల్లో సహా చిన్నతర పరిశ్రమలు ఏర్పాటు చేయడము, 11 ఆరోగ్యము పారిశుద్ధ్యం ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం, షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాల సంక్షేమం, ప్రజా ఆరోగ్యము పారిశుద్ధ్యం మురుగునీరు ఘన వ్యర్థ పదార్థాలు నిర్మూలన చేయడము, వికలాంగుల మానసిక వికలాంగులతో సహా బలహీన వర్గాల శ్రేయస్సును పెంపొందించడము, సాంస్కృతిక విద్యాపరమైన మనోత్సరపైన అంశాలను అభివృద్ధిపరచడము, కార్మిక సంఘములు పారిశ్రామిక మరియు కార్మిక హక్కులు కాపాడము, బీసీలకు జరుగుతున్న అన్యాయం బీసీ రిజర్వేషన్ అమలు చేయడంపై పోరాడతా.
చివరిగా పాయింట్, రాజకీయాలను పట్టించుకోకపోయినా రాజకీయం మీ జీవితాలు ప్రభావితం చేసి తీరుతాయి. ప్రచారం కొరకు మీ వంతుగా సహాయం చేయండి. మీరు ఇచ్చే ప్రతి పైసా మన విజయానికి నాంది పలుకుదాం. కింద స్క్రోలింగ్ అనిపిస్తుంది అనుకుంటాం కానీ మిత్రులారా, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఒక్క అంశం ఇక్కడ ఉన్నటువంటి అంశాల గురించి చర్చించి ఇక్కడ ప్రాంతాలను పూర్తిగా ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లో తిరిగి ఈ అంశాలను మనము స్వీకరించడం జరిగింది. వాటిని పొందుపరిచి నా మేనిఫెస్టోగా నేను రెడీ చేయడం జరిగింది మిత్రులారా. ఒకసారి అర్థం చేసుకోండి, ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, న్యాయం. ఈ నాలుగు అంశాలు అయితే చాలండి, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేదు, వైద్యం అంత లేదు. ఏ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ చూసినా మద్యం విచ్చల విడిగా దొరుకుతుంది, కానీ ఒక లైబ్రరీ లేదు. ఒక లైబ్రరీ కొన్ని మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులను దేశంలో దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పడానికి ఎందరినో గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ గ్రామం దేశానికి అందిస్తుంది. ఆ గ్రామాల్లో ఒక లైబ్రరీ ఉండాలి కదా. ఆసుపత్రి, ఆసుపత్రి లేవు. మీకేమో పంట నొప్పులు వచ్చినా కాళ్ళు నొప్పులు వచ్చినా మీరు విదేశాలకు ఎదురు పెట్టుకుంటాము, మాకు పంట నొప్పులు వచ్చినా కాళ్ళు నొప్పులు వచ్చినా మేము మా గ్రామం నుంచి పట్టణ ప్రాంతానికి పోనీక నానా తంటలు పడాలి. రోడ్డు వ్యవస్థలు సక్రమంగా ఉండవు. వీటన్నిటికీ కారణాలు పరిష్కారం కావాలంటే చట్టసభల్లోనే సాధ్యమవుతుంది మిత్రులారా. నేను ఒక సంక్షేమం కోసము చెవేల పార్లమెంట్ నుంచి స్వతహాగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తున్నాను. నా ఎంబడి ఎవరు లేరు, ఒక్కనే వస్తున్నాను. ఈ ఎన్నికల్లో, ఈ ఎంపీ ఎన్నికల్లో భారీ విజయంతో గెలిపించగలరని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఈ కరపత్రాలను రోజు ఆయా మండలాల్లో రోజు ప్రతిరోజు నేను కరపత్రాలు పంచుతున్నాను. కొన్ని అనివార్య కారణాల వలన, కొన్ని ఇబ్బందుల వలన సోషల్ మీడియా సరిగ్గా మనకు కోఆర్డినేషన్ చేసటం కానీ వాటిని సక్రమంగా ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించడం ఎవరు లేకపోవడంతో మీ ముందు రెగ్యులర్గా ఆ వీడియోలు తీసుకురాలేకపోతున్నాను. సాధ్యమైనంత వరకు డైలీ ఒక వీడియోతోటి మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తాను మిత్రులారా.